హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీరు కనుక ఛానల్కి ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసుకోండి. ఆల్ అనే ఆప్షన్ మీద ఇక్కడ కావాల్సిన మెటీరియల్ ఏంటనేది పెట్టాను. ముందుగా డిజైన్ ఇలా డ్రా చేశాను, రౌండ్స్లా వేసాను అనమాట. 2 రౌండ్స్ వేసాను. తర్వాత ఇచ్చిదారాన్ని నీడిలోకి ఎక్కించుకోవాలి. దీనికి 6 వరుసలు ఉంటుంది కదా, అలానే నీడిలోకి ఎక్కించేసుకోవాలి. 6 వరుసలు నీడిలోకి ఎక్కించుకుంటే 12 వరుసలు అవుతుంది కదా. 6 వరుసలు వదిలేసుకుని 6 వరుసల దగ్గర మాత్రమే ముడి వేసుకోవాలి. నీడిల్ ఈ మిడిల్లో నుంచి పైకి తీసుకుని ఇక్కడ ముడి కుట్టు వేస్తున్నాను చూడండి. మిడిల్లో ఉన్న చిన్న రౌండ్ ఉంది కదా, ఈ రౌండ్ అంతా ఫిల్ చేసుకుంటూ రావాలి ముడికుట్టుతో. ఈ చిన్ని బుడా డిజైన్తోనే బ్లౌజ్ డిజైన్ చేసుకోవచ్చు అండి. డ్రెస్సెస్ మీద కూడా వేసుకోవచ్చు. సింపుల్ సింపుల్ డిజైన్స్ అన్నీ కూడా చాలా ఉన్నాయి. ముందు వీడియోస్ కూడా చూడండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే. మిర్రర్ వర్క్స్ కూడా చాలా ఉన్నాయండి. ఇది థ్రెడ్ వర్క్ ఓన్లీ నేను చేసేది. మొత్తం లోపల ఉన్న సర్కిల్ అంతా ఫిల్ చేసేసుకున్న తర్వాత వెనక్కి తిప్పేసుకుని ముడి వేసేసుకోవాలి. ముడి ఎలా వేయాలన్నది చూడండి. నెక్స్ట్ ఎల్లో ఇచ్చిదారాన్ని నీడిలోకి ఎక్కించుకోవాలి. అలానే 6 వరుసలు ఎక్కించేసుకొని ఇక్కడ ముందుగా వేసాం కదా ముడికుట్టులో నుంచి, మధ్య మధ్యలో నుంచి కనిపించే విధంగా ఒక్కొక్క డాట్ లాగా వేసుకుంటూ రావాలి. అదే ముడికుట్టుతో అక్కడక్కడ కనిపించే విధంగా వేసేసాం కదా. నెక్స్ట్ ఈ విచిదారాన్ని నీడిలోకి ఎక్కించుకోవాలి. అలానే 6 వరుసలు ఎక్కించేసుకొని ఈ పెద్ద సర్కిల్ దగ్గర స్టార్ట్ చేసుకొని లేజీ డేజీ స్టిచ్ వేసుకోవాలి. ఫ్లవర్ అంతా దగ్గర దగ్గరగా వేసుకుంటూ ఇలా ఫిల్ చేసేసుకుంటూ రావాలి. మొత్తం ముద్దబంది పూలా వచ్చింది చూసారా. అదే ఎల్లో కలర్ థ్రెడ్తో వేస్తే ఇంకా సేమ్ అలానే ఉంటుంది. నెక్స్ట్ లీఫ్ షేప్ దగ్గర గ్రీన్ కలర్ దారంతో ఫిల్ చేసుకుంటూ రావాలి చూడండి. క్రాస్గా వేసాను, లీవ్స్లా వేసాను ముందుగా డిజైను. వైట్ పెన్సిల్ యూస్ చేసి, అంటే గ్లాస్ మార్కర్ యూస్ చేసి వేసాను. ఇలా కంప్లీట్ చేసుకున్న బుట్ట వర్క్తో వీడియోలో అంత కమెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.